వెల్కమ్ టు చంపింది మనోహరి అని సాక్ష్యాలతో సహా నిరూపించిన లో అమరేంద్ర అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక కుటుంబం అంతా కూడా మిస్సమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు బయలుదేరిన తర్వాత ఇంకా ఎదురుగుండా ఒక లారీ రావడంతో ఇంకా రాతోడైతే దాన్ని తప్పించలేక సతమతమవుతూ ఉంటాడు ఈ లోపుగా ఆ లారీని చూసి ఇంకా అమర్ అయితే చాలా ఎగ్జైట్ అయిపోతాడు ఎందుకంటే అలాంటి లారీనే ఇంకా ఆరుని చంపింది కాబట్టి ఆ యాక్సిడెంట్ని తన కళ్ళారా చూడడంతో ఇంకా యాక్సిడెంట్ గుర్తుకొస్తూ ఉంటుంది ఆరుని చంపింది ఇలాంటి లారీనే అని చెప్పి తనలో తానే నలిగిపోతూ ఉంటాడు ఎదురుగుండా వస్తున్న ఆ లారీని తప్పించడానికి ఇంకా రాతోడని చెప్పేసి ఇంకా స్టీరింగ్ అయితే పట్టుకొని పక్కకి నెట్టేస్తాడు ఇంకా జీప్ ఆపిన తర్వాత అసలు ఏం జరిగింది ఎందుకు బాబు గారు అంతలాగా ఇడైపోతున్నారు అని చెప్పేసి ఇంకా మిస్సమ్మ తండ్రి అయితే అంటాడు అనేసరికి ఆ లారీ ఇందాక వచ్చిన లారీకి ఉంది కదా అది ఇంకా అరుంధతి అమ్మగారిని చంపింది కూడా అలాంటి లారీని అందుకనే సార్ కొంచెం ఎగ్జైట్ అయిపోయారు అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు ఇలాంటి కుటుంబానికి అలాంటి దేవతని దూరం చేసిన ఆ లారీని అసలుకి యాక్సిడెంట్ ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు రాతోడు అంటాడు లేదండి మీరు అనుకుంటున్నట్లుగా అమ్మగారిని చంపింది ఆ లారీ కాదు యాక్సిడెంట్ అంతకన్నా కాదు కావాలని చేసిన ఒక ప్లాను ఒక మర్డర్ ప్లాను ఒక దెయ్యం చంపేసింది అన్నట్టు మాట్లాడతాడు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు రాతోడు నువ్వు అని చెప్పి అడుగుతాడు అడిగేసరికి అవును ఇలా చంపింది అంతా ప్లాన్ చేసి చంపింది ఒక దెయ్యం అని చెప్పేసి అనేసరికి ఏంటమ్మా ఏంటమ్మా తను మాట్లాడేది అని చెప్పి మిస్ అమ్మని అడుగుతాడు అడిగేసరికి అవును నాన్న రాతోటి చెప్పింది నిజమే ఇంకా అరుంధతి గారిని చంపింది యాక్సిడెంటో లేకపోతే లారీనో కాదు ఒక దెయ్యం ఇంకా ఆ అమ్మాయిని ఒక ఆడ మనిషి చంపింది ఇంకా అదంతా కూడా నేను బయటపెడతాను అని చెప్పి అనేసరికి నీకెలా తెలుసమ్మా అసలు నువ్వెలా బయటపడతావు అని చెప్పి మిసమ్మ తండ్రి అడిగేసరికి నాకు తెలుసు నాన్న ఎలా అంటే వార్డెన్ సరస్వతి గారితో ఇంకా బయట పెట్టించచ్చు అని చెప్పి అంటది అనేసరికి ఆవిడ ఎక్కడుందో మనకెలా తెలుసు అని అంటే ప్రస్తుతం ఆవిడకి యాక్సిడెంట్ అయింది ఇంకా యాక్సిడెంట్ కూడా కావాలని చెప్పించిందే అది కూడా తెలుసు కాకపోతే ఈ విషయంలో ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు ఆవిడ కానీ కోమ నుంచి బయటకు వచ్చిందంటే ఈ ఇంటి మహాలక్ష్మిని చంపింది ఎవరో ఇంకా అందరికీ కూడా తెలిసేలా చేసి చేయొచ్చు అని చెప్పేసి అంటది అమ్మ అనేసరికి ఇంకా మనోహరి అయితే షాక్ అయిపోతుంది అమ్మో ఇదేంటి ఇదంతా కూడా నన్ను మళ్ళీ నా మెడకు చుట్టుకునేలా ఉంది ఇప్పుడు అరుంధతిని చంపింది నేనే అని తెలిస్తే అమర్ నన్ను చంపేస్తాడు నిర్దాక్షణ్యంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందు వెనక చూడకుండా నన్ను చంపేస్తాడు అది గ్యారంటీ ఇదంతా తెలియకముందే ఆ సరస్వతిని చంపేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది ఇక మనోహరి అయితే ఎలా అయినా సరే అది కోమాలోనే ఇంకా పైకి పోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోపక్క వీళ్ళు ఇంటికి వెళ్తారు ఇంటికెళ్ళిన తర్వాత సాంప్రదాయబద్ధంగా అన్నీ కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఇక సరస్వతి అయితే ఇంకా ఫోన్ చేసిద్ది ఎవరికి అంటే మిస్సమ్మ తండ్రికి నిస్తం తండ్రికి ఫోన్ చేసేసరికి ఇంకా సరస్వతి ఏమో కోమాల నుంచి బయటకు వచ్చేసి వెంటనే నేను ప్రాణం పోయేలోపు ఆ అరుంధతి ఎవరో కాదు తన కూతురు అని చెప్పి చెప్పేయాలి అని చెప్పేసి ఫోన్ చేసిద్ది ఫోన్ చేసేసరికి ఇంకా వాళ్ళు ఏమి ఎత్తరు ఈ హడవులో ఉండేసరికి ఇదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటది ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగా నేను ఈ విషయం ఎలా అయినా సరే వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పేసి బాగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది ఇంకప్పుడే మనోహరి ఆ ఫోన్ చూసిద్ది ఇదేంటి ఫోన్ ఏదో నెంబర్ నుంచి వస్తుంది ఎవరై ఉంటారు అని చెప్పేసి ఫోన్ ఎత్తది ఫోన్ ఎత్తేసరికి ఇంకప్పుడు అమ్మ నేను శ్రవంత్ సరస్వతిని నాకు నాకు మెలకు వచ్చింది నేను మీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి మీరు ఫలానా హాస్పిటల్కి రండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది సరస్వతి మాట్లాడింది ఎవరో తెలుసుకోకుండా ఇంకప్పుడు ఇదంతా విన్న మనోహరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నా కర్మ ఇలా పట్టింది ఇప్పుడే ఈ సరస్వతి మెలకు రాక రావాలా కొమ్మలో నుంచి బయటపడాలా ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి దాన్ని చంపేస్తాను ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఆరు వీళ్ళ కూతురు తెలిసినా పెద్ద ప్రాబ్లం అవుతుంది అలాగే ఇంకా అమరికి మొత్తం విషయాలన్నీ తెలిసిపోతాయి ఇంకా ఆ తర్వాత నేనే చంపాననే విషయం కూడా తెలిసిపోతుంది అదంతా జరగకూడదు అని చెప్పేసి ఇంకా మనోహరి అయితే ప్లాన్ చేసుకుంటుంది ప్లాన్ చేసుకునేసరికి ఇంకా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి ఇలా టెన్షన్ పడుతుంది అని చెప్పి అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే ఏది ఏమైనా సరే మీ ఖచ్చితంగా మనోహరి దేనికో టెన్షన్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది కానీ బయటకు చెప్పదు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండగానే ఇంకా మనోహరి అయితే బయటకు వెళ్తాయి బయటకు వెళ్ళేసరికి ఇంకా అమర అమర ఆపుతాడు మనోహరి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అని చెప్పి అనేసరికి అది ఏం లేదు అమర్ ఓ చిన్న పని చూసుకొని చూసుకుని వస్తాను అంటే ఇప్పుడు ఏం పనులు ఇవన్నీ అయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో అని చెప్పి ఆపేస్తాడు ఆపేసరికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడుతుంటే ఇంకా మిస్ అమ్మ ఇంకా ఇంకా గమనిస్తుంది అబ్బా ఏంటిదంతా ఇప్పుడు నేను ఎలా చేయాలి అని చెప్పేసి మనోహరి ఆలోచిస్తూ ఉంటే ఈ మనోహరికి ఏదో విషయం తెలిసినట్టుంది అదేంటి అర్థం అవ్వట్లేదే అసలు తను ఎందుకు ఎంత టెన్షన్ పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా మనోహరి కూడా అలాకుండా ఆగిపోద్ది ఇక ఆ సాయంత్రం రిచువల్స్ అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రానికి అమర్ నేను ఇప్పుడే వస్తాను ప్లీజ్ అమర్ చాలా ఇంపార్టెంట్ వర్క్ నాకు అని చెప్పేసి అన్నీసరికి సరే వెళ్ళు అని అంటాడు అలా అన్న తర్వాత ఇంకా మనోహరి వెనకాలే మిస్ అమ్మ కూడా ఫాలో అవ్వకుండా వెళ్ళిద్ది వెళ్ళేసరికి ఇంకా సరస్వతి ఉన్న హాస్పిటల్కి వెళ్ళిద్ది ఇదేంటి ఈ హాస్పిటల్లోనే కదా సరస్వతి గారు ఉన్నారు మరి మనోహరి ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటే మనోహరికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడు లోపలికి లోపలికెళ్ళిద్ది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ కూడా ఫాలో అయ్యి వెనకాలే ఉంటది ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సరస్వతి దూరంలోకి వెళ్ళుద్ది మనోహరి మిస్ అమ్మేమో బయట నుంచే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎందుకు ఈవుడి దగ్గరకు వచ్చింది ఒకవేళ సేమ్ ఆర్ఫనేజ్ కదా ఆవిడ్ని పలకరించడానికి ఆమె వచ్చిందా దీనికి ఇంత మంచి బుద్ధి కూడా ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంకా ఆక్సిజన్ పెట్టుంటది కదా ఆక్సిజన్ పెట్టుండేసరికి ఇంకా అది తీసేసి ఇక పిల్లో పెట్టేసి నొక్కేస్తూ ఉంటుంది నొక్కేస్తూ ఉండేసరికి ఇంకప్పుడు వెన్నే నర్స్ని పిలిచిద్ది నర్స్ని పిలిచి నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళు అని చెప్పేసి అంటది ఇక ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసిద్ది వీడియో రికార్డ్ చేసి ఇంకా అప్పుడు మనోహరిని తన నోటితోనే తను చెప్తూ ఉంటుంది నా విషయంలో బట్ట బయలు చేయడానికి రహస్యాలన్నీ బయట పెట్టడానికి నువ్వు ఇంకా బతికే ఉంటే నేను ఎలా ఒప్పుకుంటాను అస్సలు ఒప్పుకోను నిన్ను ఈరోజే ఇక్కడితోనే చంపేస్తాను అప్పుడు నాకు ఎలాంటి సమస్య ఉండదు ఇంకా అరుంధతి ఇంకా ఆ మిస్సమ్మకి అక్క అని ఆ మిస్సమ్మ తండ్రికి కూతురు అని విషయం కూడా ఎవరికి తెలీదు ఇంకా తెలియకుండానే గాల్లో కలిపేస్తాను నీకు తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియదు బతుకున్న ఇంకా చచ్చిపోయిన అరుంధతికి కూడా తెలియదు ఇంకా దాని జీవితాన్ని కదా నేను నాశనం చేసి అమర్ని పెళ్లి చేసుకోవాలన్న కంకణంతో కదా నేను ఇదంతా చేశాను ఇప్పుడు నువ్వు మళ్ళీ బతికొచ్చి ఇంకా ఆరుని చంపింది నేనే అని ఈ సమాజానికి చెప్తే అమర్ నన్ను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు అదంతా జరగకుండా ఉండాలంటే నువ్వే ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి ఈ మాటలన్నీ కూడా వాగేసిద్ది మనోహరి మనం మాట్లాడేసరికి ఇంక ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసిద్ది ఇంకా నర్సునేమో ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి తొందరగా వెళ్ళు అని చెప్పేసి అనేసరికి ఇంకా నర్సు డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసరికి ఇంకా మనోహరి కంగారు పడిపోయి ఇంకా ఆ డోర్ మూత తీసేసిద్ది అంటే ఇంక నార్మల్గా ఆ దిండుని కవర్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి ఏంటి ఆవిడ అంత కంగారు పెట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అది సరిగ్గా సరికి ఆహా ఏం లేదు ఆవిడకి ఊపిరి ఆడట్లేదు అందుకనే కొంచెం పిల్లవుతా ఇలా ఇలా అంటున్నాను అని చెప్పేసి కవర్ చేసిద్ది కవర్ చేసిన తర్వాత చా ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చింది పిచ్చిది అని చెప్పేసి తనలో తానే తిట్టుకుని బయటకొచ్చిద్ది ఇంత దారుణంగా చంపడానికి కూడా రెడీ అయ్యావా నిన్ను ఏం చేస్తాను చూడు నేను అని చెప్పేసి మిస్ అమ్మ అయితే ఇంకా తనలో తానే ఆలోచించుకొని ఇంకా మనోహరి బయటకు వచ్చేసరికి దాక్కుంటుంది దాక్కున్న తర్వాత ఇంకా అలా ముందుకెళ్ళిద్ది ముందుకెళ్ళిన తర్వాత ఇంక మనోహరి అయితే బయటకు వెళ్ళిపోద్ది చా మిస్ అయింది ఇప్పుడు కానీ సరస్వతి వచ్చి ఇంకా మొత్తం నిజాలు చెప్పేస్తే ఎలా ఈ లోపే నేను ఏదో చేయాలి అని చెప్పేసి ఆవిడకి ఫోన్ చేసిద్ది ఇక మరోపక్క మిస్ అమ్మేము ఇంకా సరస్వతి ఉన్న రూమ్ని మార్చేసిద్ది అలాగే ఆ వీడియోని సేవ్ చేసిద్ది ఇంకా ఆ తర్వాత రెండు రోజులకి ఆవిడ మళ్ళీ మెలకు వచ్చేసిన తర్వాత ఇంకప్పుడు ఆవిడ్ని తీసుకుని వెళ్ళిద్ది ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత అసలుకి ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి మనోహరి అయితే తనలో తానే నలిగిపోతూ ఉంటే ఇంక అప్పుడే సరస్వతి ఇంటికి వచ్చిద్ది ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయ్యింది మీరేంటండి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఎందుకు వచ్చారు మీతోనే మాట్లాడాలి మీరు పదండి లోపలికి అని చెప్పేసి లాక్కెళ్ళబోతుంటే ఆగు మనోహరి గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సరస్వతి గారితో ఈరోజు నాకు చాలా పెద్ద పనుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇంక మనోహరి అయితే షాక్ అయిపోతుంది ఇక ఆ తర్వాత అమరొస్తాడు వచ్చేసరికి సరస్వతి దేవుని చూసేసరికి ఇంకొకసారిగా షాక్ అవుతాడు సరస్వతి గారు మీరా అని చెప్పి అనేసరికి కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఆవిడ ఏం చెప్పలేకపోతుంది అలా చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ఇంకా అరుంధతి అరుంధతి అని కలవరిస్తూ ఉంటది తప్ప ఏం చెప్పలేదు చెప్పలేకపోయేసరికి అభయ ఆయుడికి మొత్తం ఇదైపోయినట్టుంది పోనీలే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఏం చెప్పకపోయేసరికి ఇంకా మిస్ అమ్మ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా అయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అమ్మయ్య నేను సేఫ్ అని చెప్పి ఇంక మనోహరి అయితే ఆలోచిస్తూ ఉండగానే ఇక అప్పుడు రిలాక్స్ అవుతుంటే ఇంకప్పుడు అసలు నిజాలు బయట పెట్టాలంటే కొన్ని చూపించక తప్పట్లేదండి అని చెప్పేసి ఇంకప్పుడు మిస్ అమ్మ అయితే తన ఫోన్లో రికార్డ్ చేసిన ఆ వీడియోని చూపించింది చూపించేసరికి ఇంకా అమ్మర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇదంతా చేసింది మనోహరి అనమాట ఇంతకాలం నన్ను నా కుటుంబాన్ని ఇంతలాగా వేధించింది మనోహరి అని చెప్పేసి ఇంకా మనోహరి చంప పగలగొట్టి పోలీసులు పిలిచి ఇంకా అరెస్ట్ చేపిస్తాడు దాంతో ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ